हेलो नमस्ते, वेलकम बैक अवर चैनल ट्रैवलिंग विद यम के किरण मई लैग చేయకుండా పాయింట్ లోకి వచ్చేద్దాం. చూడండి, నిజంగా అసలైన నెల్లూరు చేపల పులుసు ఒరిజినల్. ఒక వెడల్పాటి పాత్ర పెట్టేసుకోండి, ఒక కప్పు ఆయిల్ వేసుకోండి. చేపల కూర కదా, ఎక్కువ ఆయిల్ పడుతుంది. దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసుకొని అవి బాగా చిటపటలాడనివ్వండి. చూడండి, ఇది 3 కేజీల చేప అండి. నేను క్లీన్ చేసి పెట్టుకున్న తర్వాత 2 ముక్కాల కంటే ఎక్కువ పడింది. కరెక్ట్గా 3 కేజీల చేప 3 కేజీలు అయితే పడదు. చూడండి, ఆవాలు అయితే వేగిపోయాయి. ఈ యొక్క 1/4 కేజీ కంటే ఎక్కువే ఉన్నాయండి ఆనియన్స్. మేబీ 1/2 కేజీ ఉండుండొచ్చు. నా దగ్గర చిన్న ఆనియన్స్ ఉన్నాయి కాబట్టి వేశాను. 3 కేజీలు కదండి ఫిష్ కర్రీ. కొంచెం ఆనియన్స్, టమాటా, చింతపండు పులుసు ఎక్కువగా పడితేనే బాగుంటుంది. చిన్న ఆనియన్స్ నా దగ్గర ఉండడం వల్ల వేసాను. మీరు పెద్దవైనా వేసుకోవచ్చు. ఉప్పు వేసానండి ఆనియన్స్ త్వరగా మగ్గిపోవాలని. పర్టికులర్గా చిన్న ఆనియన్స్ అయితే కాదు, వీటి వల్ల కొంచెం పులుసు అయితే బాగుంటుందని, టేస్ట్ ఇంకొంచెం ఇంక్రీజ్ అవుతుందని వేసా. మీ దగ్గర ఏముంటే అవే వేసుకోండి. ఆనియన్స్ అయితే బాగా వేగాలండి. ఇప్పుడు 5 టమాటాలు కడిగి మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోండి. ఆనియన్స్ వేగిపోయి చూడండి, వేసేసుకోవాలి. టమాటా పేస్ట్ కూడా వేసుకొని గెంటుతో బాగా కలిపెట్టేయండి. బాగా దగ్గరకు వచ్చేయాలండి ఆ గుజ్జు, బాగా దగ్గరకు వచ్చేయాలి. ఆయిల్ సపరేట్ అయిపోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు చూడండి, 1 స్పూన్ పసుపు వేసాను. మీరు ఎక్కువ వేసుకున్న పని అయితే వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇలా ఉన్నప్పుడే మీరు చింతపండు పులుసు పోయడం వల్ల ఏదంటే పులుసు అసలు బాగోదు, పచ్చి వాసన వస్తుంది. దగ్గరగా పడిన తర్వాత మీరు చింతపండు పులుసు వేసుకోవాలి. 3 కేజీల చేపకి నేనైతే 1/2 కేజీ కంటే కొంచెం తక్కువ చింతపండు నానబెట్టుకొని చిక్కగా స్వీస్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే 2 రెమ్మలు కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా కలిపేయండి. అడుగంటనివ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోండి. ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు చూడండి, ఆల్మోస్ట్ కొంచెం సపరేట్ అయింది కదా. ఈ మూమెంట్లో మీరు కారం అయితే వేసేసుకోవాలన్నమాట. కారంలో కూడా కొంచెం పచ్చివాసన అనేది ఉంటుంది, ఆ స్మెల్ కూడా పోవాలి కాబట్టి వేసాను. 1 కప్పు అయితే వేసానండి కారం. చేపల కూరకి పులుపు కారం కరెక్ట్గా పడితేనే ఆ టేస్ట్ అనేది ఉంటుంది. కారం వేసిన తర్వాత 3-4 మినిట్స్ సిమ్లోని అలా వదిలేసేయండి, బాగా మగ్గిపోతుంది. మీరు చేపల కూర ఉడికేటప్పుడు మాత్రం కారం వేయద్దండి దయచేసి, అప్పుడేస్తే అంతగా బాగోదు. బాగా అడుగంటనివ్వకుండా బాగా కలిపేసుకోండి. ఈ టైంలోనే స్క్వీజ్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు చూడండి, చింతపండు పులుసు వేసేసుకోవాలి. చింతపండు పులుసు పలచగా అయితే చేసుకోవద్దు, అట్లాంటి మరీ చిక్క కాదు, మీడియంలో ఉండాలి. చేప ఎక్కువసేపు టైం తీసుకోదు కదా ఉడకడానికి. మీరు పలచగా చేసుకోవడం వల్ల చేప త్వరగా ఉడికిపోతుంది, పులుసు చిక్కపడదు. చేప మనం వేసుకునేటప్పుడు విరిగిపోయి గుల్లలు గుల్లలుగా అయిపోతుంది. కరెక్ట్గా వేసుకోండి. నేను కూడా చాలాసార్లు ప్రయోగాలు చేసి తప్పులు చేసి నేర్చుకున్నాను అన్నమాట. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ పులుసు వేసిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసాను. పులుసు తెల్లిన తర్వాత జాగ్రత్తగా చేప ముక్కలు అయితే వేసుకోండి. చూడండి, తెలిపోయింది కదా. ఇప్పుడు చేప ముక్కలు ఒకదాని తర్వాత ఒకటి జాగ్రత్తగా వేసేసుకోండి. చేప ముక్కలు వేసిన తర్వాత అండి మామిడికాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు కూడా పైన వేసేసుకోండి. వేసుకొని ఎడ్జిలు పట్టుకొని గెంటి కలి పెట్టకూడదండి. అస్సలంటే అసలు పెట్టకూడదు గెంటి మాత్రం. స్టార్టింగ్లో ఏమన్నా కొంచెం అలా చేపను జరుపుకోవడానికి పెట్టుకోండి, కానీ పెట్టకూడదు. ఇప్పుడు సీక్రెట్ మసాలా మన చేపల కూరకి మిరియాలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు దోరగా వేపుకోవాలన్నమాట. వేపుకొని పౌడర్ చేసుకోవాలి. చూసారా, చేసుకున్న 90% అయినప్పుడు మాత్రం ఈ పౌడర్ వేయాలండి చేపల కూరకి మాత్రం.
ముందే వేసుకుంటే చేతి తిరుగుతుంది. ఈ పౌడర్ వేయడం వల్ల అయితే నిజంగా ఈ చేపల పులుసు స్మెల్ వస్తుందండి, వీధి చివరలకు వస్తుంది. ఆకలి అయితే ఒక మాదిరిగా ఏదన్నమాట, అంత ఆకలి వేస్తుంది ఆ స్మెల్కే, టెంప్టింగ్గా ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయిపోతుందా, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని అలా ఉంటుంది అన్నమాట. చూడండి మళ్ళీ కొత్తిమీర వేసాను. ఇవేంటి ఇష్టంగా వేసుకుంటుంది కొత్తిమీర అనుకోవద్దు, మా ఇంట్లో కొంచెం ఎక్కువ నింది వేసాను అనమాట. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఫస్ట్ చేపల పులుసు గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ హై ఫ్లేమ్లో ఉండాలి, 90% అయినప్పుడు లో ఫ్లేమ్లో ఉండాలి. పులుసు చిక్కబడిపోవాలి కాబట్టి త్వరగా హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే అప్పటికే మీకు చేప ఉడికిపోద్ది. లాస్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టుకోవాలి. ఇంకేమైనా చేప ఉడకాల్సి ఉంటే ఉడికిపోద్ది ఆ 5 మినిట్స్లో కూడా. ఆ ట్రిక్ మాత్రం గుర్తుపెట్టుకోండి మెయిన్. ఇది వేడి వేడిగా అన్నంలో వేసుకొని, నాకు అప్పటికప్పుడే చేపల కూర ఇష్టం. మా రమణా సార్ గారికి నెక్స్ట్ రోజు ఇస్తాం అన్నమాట, ఇష్టం ఎవరి ఇష్టాలు వాళ్ళు కదా. వేడి వేడిగా జున్ను ముక్కలా ఉంటుంది అన్నమాట ఫిష్. నెక్స్ట్ డే ఇంకా అదిరిపోతుందిలే, అది వేరే విషయం. మా వీడియో ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. కమెంట్, ఈ వీడియో ఎక్కడి వరకు చేరుతుందో నాకు తెలియాలి కాబట్టి మీరు కమెంట్లో మీ ఊరిని అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ డే అయిన తర్వాత ఒకవేళ కొంచెం మీకు పలచగా ఉన్నా కూడా పులుసు నెక్స్ట్ డేకి బాగా చిక్కగా అయిపోతుంది. మీకు లాస్ట్లో పిక్స్ వస్తాయి కదా చూడండి, నిజంగా నోట్లో నీళ్ళు రావాల్సిందే. అసలు అంత బాగుండింది, మా వాళ్ళు అయితే మొత్తం ఖాళీ చేసేసారు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్.